హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు లెక్సీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. లెక్సీ ఫీమేల్ లాబ్రడర్ పప్పీ. ఈ పప్పీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో ఈరోజు చేస్తున్నాను. సో లెక్సీ కమాండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి, ఎన్ని కమాండ్స్ నేర్చుకుంది ఎలా పర్ఫామ్ చేస్తుందని చూడండి. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఆల్రెడీ వేడిగా ఉంటుంది. సో వీటి యొక్క ఎనర్జీ ఎక్కువ సేపు ఉండదు, వితిన్ 10 మినిట్స్లోనే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, చేయలేవు పడుకుండిపోతాయి. కానీ మన లెక్సీ అన్ని కమాండ్స్ ఈ సింగిల్ వీడియోలో పర్ఫామ్ చేస్తుందో లేదో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెక్సీ యొక్క ప్రాబ్లం ఏంటంటే హైపర్ యాక్టివ్, చాలా జంప్ చేస్తుంది, ఒక ప్లేస్లో అసలు ఉండదు, జంప్ చేసి ఫేస్ని కానీ మౌత్ని కానీ లిక్ చేస్తుంది. అండ్ ట్రీట్స్ ఇస్తే కూడా సడన్గా బైట్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళపైన విపరీతంగా జంప్ చేయడం, ఎవరు వస్తే వాళ్ళపైన జంప్ చేయడము, జంప్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి యాక్సిడెంటల్లీ కొన్ని నేల్స్ తోటి హర్ట్ అవ్వడం కానీ, టీత్తో హర్ట్ అవ్వడం కానీ, మనం పడిపోవడం కానీ జరుగుతుంది. ఈ లెక్సీ స్టార్టింగ్ వీడియోలో కూడా నేను పెట్టాను, నేను షేక్ హ్యాండ్ అడుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నా పైన జంప్ చేసి ఇక్కడ మౌత్ ఇక్కడ ఈ ప్లేస్లో లిఫ్ట్ చేసింది. జంప్ చేసి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, సడన్గా జంప్ చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ జాయిన్ అయ్యే రోజు మాత్రము ఒక 3-4 టైమ్స్ కంటిన్యూస్లీ అలా జంప్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ ఉంది. సో అది మెయిన్ ప్రాబ్లం, లెక్సీ యొక్క ప్రాబ్లం. ఇప్పుడు చూడండి సైలెంట్గా పడుతుంటుంది. కమ్యా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సమ్వాట్ కంట్రోలింగ్ వచ్చింది. అంటే నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటుంది, స్టార్టింగ్లో మాత్రం అలా అర్థమయ్యేది కాదు. ఇష్టం ఉన్నట్టుగా రన్ చేయడము, జంప్ చేయడము, ఏది పడితే తీసుకోవడం చేసుకుంటే. అండ్ లీష్ పుల్లింగ్ మాత్రం చాలా చాలా చేస్తుండే, ఎక్స్ట్రీమ్ లీష్ పుల్లింగ్. వాళ్ళ ఓనర్స్ని అయితే ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు పడతారేమో అన్నట్టు అంత దారుణంగా లీష్ పుల్లింగ్ చేసేది. స్టార్టింగ్లో కూడా మేము తీసుకెళ్ళినప్పుడు, టాయిలెట్స్ తీసుకెళ్ళినప్పుడు చాలా జంపింగ్ చేస్తూ లాక్కుపోయేది, అటు ఇటు సరౌండింగ్ అట్లా రౌండ్ అప్ చేసేది. సడన్గా టాయిలెట్ చేస్తున్నట్టు చేసి సడన్గా రన్ చేసేది, ఇలా రౌండ్గా తిరిగేది ఫాస్ట్ ఫాస్ట్గా. సో మనము ప్రిడిక్ట్ చేయలేమన్నట్టు, ఇది రన్ చేయలే ఇప్పుడు అని అనుకుంటాము, అనే లోపు రన్ చేస్తుంది. అలా చాలా బాగా లీష్ వాకింగ్ చేస్తుండే. లీష్ ట్రైనింగ్ వీడియో చూడండి, ఎంత బాగా లీష్ వాకింగ్ చేస్తుందో. సో దాన్ని అలాగే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, లెక్సీ యొక్క వీడియో చూడండి. ఆర్ యు రెడీ? కమ్ టు సెట్, సిట్ సిట్ లెక్సీ. ఆర్ యు రెడీ? చూడండి లెక్సీ ఆర్ యు రెడీ అంటే ఇలా నెట్ ట్వీట్ చేస్తుంది. లెక్సీ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కేటా చూడండి ఏం చేస్తే ట్రీట్స్ ఇస్తారు అని చెప్పి వాటికి తెలిసిన ట్రిక్స్ చాలా వరకు ట్రై చేస్తాయి, నేను చేస్తే ఇస్తారు నా ట్రీట్స్ అని. సో ఒక్కసారిగా ట్రైనింగ్కి అలవాటు పడిపోతే ట్రీట్స్ కోసం మీరు మెల్లమెల్లగా, ఇది బేసిక్ ట్రైనింగ్, మెల్లమెల్లగా అడ్వాన్స్ కమాండ్స్ కూడా మీరు నేర్పించవచ్చు. సో ఎంత బాగా నేర్పిస్తారు అన్నది మీ టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ ఓపిక పైన. ఎందుకంటే ఇది నేర్చుకోవడానికి రెడీ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ బేసిక్ కమాండ్స్ నేర్చుకున్నది కాబట్టి. సో ఏదో నాకు నేర్పిస్తున్నారు, నేను అది చేయాలి, చేస్తే నాకు ట్రీట్స్ వస్తాయి. సో వాటి యొక్క మెయిన్ గోల్ అది. ఓకే లెక్సీ ఆర్ యు రెడీ? సిట్ ఆర్ యు రెడీ? రెడీ? ఓకే సింగిల్ చేర్ సిట్ స్టే 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 కమ్ డౌన్, వెరీ గుడ్, సిట్ గుడ్ గర్ల్. Come here. Sit. Shake hand. Shake hand, let's see. Very good. Other shake hand. Very good. High five. Very good. Other high five. Very good. Good girl. చూడండి అదర్ హ్యాండ్ అంటే కూడా అర్థమైపోతుంది లెక్సీకి. గుడ్ గర్ల్. షేక్ హ్యాండ్. అదర్ షేక్ హ్యాండ్. వెరీ గుడ్. హై ఫైవ్. హై ఫైవ్. వెరీ గుడ్. అదర్ హై ఫైవ్. హై ఫైవ్. వెరీ గుడ్. డౌన్. Good girl. Get up. Come this way. Wait, wait, wait. Go. Sit. Namaste. Very good. Namaste. Come here. Sit. Namaste. Very good. Down. Down. Sleep. Stay. Get up. Very good.
డౌన్ డౌన్ గుడ్ గర్ల్ డౌన్ స్లీప్ రోల్ రోల్ గెట్ అప్ వెరీ గుడ్ స్పిన్ స్పిన్ వెరీ గుడ్ స్పిన్ స్పిన్ సిట్ డౌన్ స్లీప్ స్లీప్ రోల్ ఓకే రమే సిట్ సిట్ ఆన్ ది చైర్ సిట్ స్టే స్టే ఎస్ యు కమ్ వెరీ గుడ్ గుడ్ గర్ల్ కమ్ హియర్ సిట్ down sleep sleep roll no sit down sleep roll sit up very good Lexi sit stay go
సెర్చ్. ఓకే గుడ్ గర్ల్. మనం చెప్పింది వినడానికి కూడా ట్రై చేస్తుంటాయి, అండర్స్టాండ్ చేసుకుంటూ వాటి ప్రకారంగా బిహేవ్ చేస్తుంటాయి కాబట్టి. సో కమాండ్స్ ద్వారా మనం డాగ్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయొచ్చు కాబట్టి కమాండ్స్ అనేవి కంపల్సరీగా డాగ్కి నేర్పించాలి. బేసిక్ ట్రైనింగ్ అనేది ప్రతి డాగ్కి మస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్.